ఇందాక సినిమా చూసిన తర్వాత బాగా ఎమోషనల్ అయిపోయావు రాసి. సినిమా చూసాక ఏడుస్తూనే ఉందండి, సినిమా అయిపోయింది వచ్చిన బయటకి ఏడుస్తూనే ఉంది. యాక్చువల్లీ టచ్ సతీష్ గారు ఫీట్. ఐ డోంట్ థింక్ ఐ హావ్ డన్ దిస్ విత్ ఎనీ అదర్ డైరెక్టర్. ఎందుకంటే కథ విన్నప్పుడు కూడా నాకు చాలా చాలా నచ్చింది కథ. బట్ యాజ్ దిల్రాజు గారు సెడ్ ఇట్స్ డిఫరెంట్ వెన్ ఇట్స్ ప్రొజెక్టెడ్ ఆన్ స్క్రీన్. కానీ ఐ థింక్ ఆఫ్టర్ లిస్నింగ్ టు ద స్టోరీ ఐ థింక్ దిస్ ఈజ్ మ్యాసివ్. దిస్ ఫిల్మ్ ఇస్ గోయింగ్ టు టచ్ ఎవ్రీ వన్స్ హార్ట్స్. అండ్ యాజ్ ఐ సెడ్ ఫ్రమ్ అ స్మాల్ చైల్డ్ టు ద ఎల్డర్లీ పీపుల్, ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ ఇట్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్, సో ప్రౌడ్ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది, మళ్ళీ మళ్ళీ చెప్తాను, కథ విన్న తర్వాత రెమ్యునరేషన్ ఫైనల్ చేయలేదు సార్, నెక్స్ట్ ఫిల్మ్ మేనేజర్ ని ఆఫీస్ లో కూర్చోబెట్టి అగ్రిమెంట్ అయ్యే వరకు లేదు లేదు నేను ఆ సినిమా చేయాలి. అరే మరి ఇంత బాగా నచ్చినప్పుడు రెమ్యునరేషన్ తగ్గించండి సార్, బాగో సార్ పక్క సినిమాలు, అరే నచ్చింది కదా తగ్గించేయాలంటే లేదు సార్ రాసి ఫోన్ చేసి నేను ఈ సినిమా చెయ్యాలి అంతే, నేను ఈ సినిమా చెయ్యాలి. అంటే ప్యాషన్, ఒక కథ నచ్చిన తర్వాత ఆ సినిమాని వదిలిపెట్టకుండా నీ మేనేజర్లని నీ మేనేజర్లు మాకు టార్చర్ చూపించారు అగ్రిమెంట్ చేసే వరకు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈరోజు మూవీ చూసి నువ్వు అంతా ఎమోషనల్ అయ్యావంటేనే ఇట్స్ ఏ అల్టిమేట్ ఈస్ ఎ గుడ్ జర్నీ. సో అందరు ఇందాక ఆట అందరు మాట్లాడుతూ కూడా నీ గురించి చెప్తున్నారు, నీ డెడికేషన్ అబౌట్ వర్క్ అండ్ నీ పర్ఫార్మెన్స్ ఇట్స్ ఎ గ్రోయింగ్. సో తొలి ప్రేమ, తొలి ప్రేమ తర్వాత ఈ సినిమా, అంటే సుప్రీం చేసావు ఏదైనా అంటే పక్క మా సినిమాలో కావాల్సినట్టు, అంటే యు ఆర్ గ్రోయింగ్. సో తొలి ప్రేమకు మళ్ళీ ఈ సినిమాకి పర్ఫార్మెన్స్ సైడ్ గుడ్ వన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.